ప్రైసులో జీవము గల దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు నామములు శుభములు. అమ్మ బాబు ఎలాగున్నారు? మీ ఆరోగ్యాలు ఎలాగున్నాయి? రండి, ఈరోజు దేవుని మాట మీ కొరకు. టుడే గాడ్స్ వర్డ్ ఫర్ యూ. ఈరోజు పరిశుద్ధ ఆత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి ఇక్కడ 116వ కీర్తన నేను చదువుతున్నాను. 116వ కీర్తనలో దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉండగా అందరం కూడా శ్రద్ధగా వినాలి. 16 చరణం లాస్ట్ లైన్లో నేను చదువుతున్నాను. నీవు నా కట్లు ఇప్పి ఉన్నావు, నీవు నా కట్లు ఇప్పి ఉన్నావు. ఆయన మన కట్లు ఇప్పే దేవుడు. నువ్వు మనం బంధించి పడిపోయాం. చాలామంది కూడా ఈ యూట్యూబ్లో వాక్యం విన్నచున్న వారు బంధింపడిపోయిన వాళ్ళు చాలామంది ఎక్కువ. దేనికి బంధించబడ్డారు, ఎక్కడ బంధించబడ్డారు, ఎలా బంధించబడ్డారు అనేది నీకు తెలుసు. మనం బంధించబడిపోయాం. బంధింపబడిన వారి కొరకు ఆయన కట్లిప్పే దేవుడు మన దేవుడు. అందుకుని అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి అంటున్నాడు. ఆయన నా యొద్దకు వస్తే నేను విశ్రాంతినిస్తానని మాట్లాడుతున్నాడు. ఆయన ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా నీ పక్షాన కార్యం చేస్తానని మాట్లాడుతున్నాడు. ఆయన కనుక నువ్వు బంధించబడ్డావు, ఎక్కడ బంధించబడ్డావు, దేని చేత బంధించబడ్డావు, ఎలా బంధించబడ్డావు, పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు. ఒకవేళ నీవు లోకంలో బంధించబడి ఉన్నావు, లోకానికి ప్రార్థన తీస్తావు కానీ గాలిచ్చి నీరిచ్చి ఎలుతురిచ్చి చీకటిచ్చి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ ఇచ్చిన దేవుణ్ణి దేవుడికి ప్రాధాన్యత ఇవ్వటం లేదు. కను పాపం వల్ల నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతూ పోషిస్తూ నడిపిస్తున్న దేవునికి ప్రాధాన్యత ఇవ్వటం లేదు. ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు లోకంలో బంధించబడ్డావు, సృష్టికర్త అయిన దేవునికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. నువ్వు కానీ నీ కుటుంబం కానీ, నీవు కానీ నీ బిడ్డలు కానీ దేవునికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ధనముందు కదా, బలముందు కదా, కులముందు కదా, గోత్రం ఉంది కదా, ఆస్తు ఉంది కదా, అంతస్తు ఉంది కదా అని వాటితో మురిసిపోతున్నావు. నోనవి అని తరిగిపోతే కరిగిపోతాయి దేవుని దృష్టిలో. అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు లోకం చేత బంధించబడు, ఆస్తు ఉంది, అంతస్తు ఉంది, కులం ఉంది, గోత్రం ఉంది, అయితే కుటుంబంలో నెమ్మది లేదు. కుటుంబం నీ జీవితంలో నెమ్మది లేదు, ఆనందం లేదు, ఆరోగ్యం లేదు, కుమిలిపోతున్నావు, కుసించిపోతున్నావు. కారణం ఏంటంటే లోకంలో బంధించబడ్డావు. సృష్టికర్త అయిన దేవుడిని వెతకట్లేదు, సృష్టికర్త అయిన దేవుడికి ప్రార్థన ఇవ్వట్లేదు. నీ కోసం నా కోసం 2024 సంవత్సరాల పూర్వం ఆయన ఈ లోకంలోకి వచ్చిన దేవుడు, నీకు మనందరి కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఆయన. మానవుడుకున్న జన్మ కర్మ పాపం నుంచి విడిపించేవాడు యేసు. ఆయన మనకున్న ప్రతి శాపం నుండి, పాపం నుండి, దోషం నుండి విడిపించేవాడు యేసు. ఆయనకి నీవు నేను కానీ ప్రాధాన్యత ఇవ్వట్లేదు. అందుకని అంటాడు, వివేకము కలిగి దేవుని వెతుకు వారు కలరేమోనని యెహోవా ఆకాశము నుండి నరులను పరిశీలన చేస్తాడు అంటాడు ఆయన. మనకేం కావాలంట? వివేకం కావాలి, జ్ఞానం కావాలి. నువ్వు దేవుడు వెతకాలి, దేవుడు వెతకాలి. నువ్వు దేవుడు వెతుకు, నువ్వు దేవుడు వెతుకుతున్నావా లేదా? నువ్వు దేవుడితో గడుపుతున్నావా లేదా? దేవుడితో నడుస్తున్నావా లేదా? నువ్వు దేవుడితో గడిపేవాడు కావాలని కోరుకుంటున్నాడు. వివేకంతో దేవుడు వెతుకు. జ్ఞానం కావాలి కదా. ఎందుకు? మనమందరం క్షేమంగా ఉన్నామంటే, సుఖంగా ఉన్నామంటే మన గొప్పతనం కాదు. జీవము గల దేవుడి దయ, ఆ దేవు ఆ దయ మన పట్ల ఆయన కృప చూపిస్తూ ఉన్నాడు. ఆయన మంచి వారిని చెడ్డ వారిని ఏకరీతిగా ప్రేమిస్తున్నాడు. ఆయనలో భేదం లేదు. దేవుని వాక్యం ఏమని చెప్తుందంట? దేవుని వాక్యం ఆయన అంటే రోమీలకు రాసిన పత్రిక 3:23 వచ్చి, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారంట. దేవుడు అనుగ్రహిస్తూ ఉన్న మహిమ, అందరూ పాపం చేసేసారు. పాపంలో బంధించబడిన వాళ్ళు కొంతమంది, లోకంలో బంధించబడిపోయిన కొంతమంది ఉంటే పాపానికి బంధించబడిపోయే, పాపానికి కూర్చున్నా లేచినా నుంచున్నా నుంచి పడుకున్నా కానీ పాపం కోసమే ధ్యానిస్తున్న, పాపం కోసమే ఇంకా దానికోసమే పొద్దున తింటున్నా తాగుతున్నా కూర్చున్నా లేచినా పాపం పాపం పాప తలంపులని వెంటాడేస్తున్నాయి, పాపపు ఊహలు వెంటాడేస్తున్నాయి. ఎంత భక్తి చేస్తున్నావు కానీ ఈ పాపం చేత నువ్వు బంధించబడ్డావు, లోకం చేత బంధించబడ్డావు. కనుక నీ బంధకం నుంచి దేవుడు విడిపించగలిగిన వాడు యేసు అక్కడ నేను చెప్పగలుగుతున్నాను. లోకంలో బంధించబడిన, పాపంలో బంధించబడిన, కమ్ టు ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్, దేవుడు వద్దకు రండి. అప్పుడు ఆయన మన వద్దకు వస్తుంది, మన బంధకములు తెంచగలిగిన దేవుడు. ఆయన కట్లు ఇప్పుతానని మాట్లాడుతున్నాడు. ఆయన నీ బంధకములు తెంచగలిగిన దేవుడు. ఆయన నేను వేధిస్తున్న అంధకార శక్తులు, దురాత్మ శక్తులు, చీకటి శక్తులు, చేతబడ శక్తులు, ప్రభావాన్ని కాల్చగలిగిన దేవుడు ఆయనని నేను చెప్పగలుగుతున్నాను.
మనకు ఆ దేవుడు ఉన్నాడు, మనకు ఆయన కంచి వేయగలిగిన దేవుడు ఆయన. నిర్వేదిస్తున్న దురాత్మ శక్తులు కాల్చగలిగిన దేవుడు, నిర్వేదిస్తున్న మంత్రశక్తులు దైవ శక్తులు కాల్చగలిగిన దేవుడు. ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో ఈ వాక్యం వింటున్నా. నేను ఏ విధమైన సమస్యతో బంధించబడ్డావు, లోకం చేత బంధించబడ్డావు, పాపం చేత బంధించబడ్డావు, అపవిత్ర చేత బంధించబడ్డావు, నీకు విడిపించగలిగిన వాడు యేసు ఒక్కడే అని నేను చెప్పగలుగుతున్నాను. ఆయన దగ్గరికి రాగలిగితే బంధింపబడిన నీకు విడుదల కలగబోతుంది. తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యం చేయగలిగిన దేవుడు. ఆలస్యం చేయొద్దు. మనం ఇప్పటికే చాలా ఆలస్యం చేస్తావు, ఇప్పటికే చాలా ఆలస్యం చేస్తావు, ఇంకా దేవుడు వెతకలేకుండా అందుకు అంత తరిగిపోతుంది. బలం తరిగిపోయింది, ధనం తరిగిపోతుంది, ఆరోగ్యం తరిగిపోయింది, ఆయుష్ తరిగిపోయింది. ఇంకా ఆలస్యం ఎద్దు. సృష్టికర్త అయిన దేవుడిని వెతుకు. ఆయన దాయగలిగిన దేవుడు, కాయగలిగిన దేవుడు. అశాశ్వతమైన లోకంలో నుండి శాశ్వతమైన లోకానికి నిన్ను నన్ను కూడా సిద్ధపరచగలిగిన దేవుడు. ఈ లోకము దీని ఆశ గతించిపోతుంది. తండ్రి చిత్తము నెరవేర్చువాడు మాత్రమే నిరంతరం ఆయన రాజ్యంలో ఉంటాడు. ఆ దేవుని కోసం మనం ఎదుగుదాం. అప్పుడు ఆయన పాదాలు పట్టుకుందాం, ఆయన ప్రాధేయపడదాం. ఆయన పాదే పడితే వాడు ఆయన బ్రతిమాలుకొని ఎలా ఆయన వాడిని కటాక్షించును, ఆయనని కటాక్షిస్తాడు. నువ్వు ఎక్కడ బంధించబడ్డావో, ఎలా బంధించబడ్డావో ప్రతి కొట్ల నుంచి తెంచగలిగిన వాడు యేసు అని చెప్పగలుగుతున్నా. ప్రార్థన చేసుకుందామా. మహాపరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకు స్తోత్రాలు. ఈరోజు పుట్టినరోజు, పిల్లల రోజు, శుభకార్యం జరుపుకున్న బిడ్డలందరూ మీ హస్తాలకు అప్పగించుకుంటూ, నీ బిడ్డలు దేని చేత బంధించబడ్డారు, ఎలా బంధించబడ్డారు మీకు తెలుసు. వారి కట్లు తెంచండి ఏసై, వారిని విడిపించండి, వారికి స్వస్థత చూపించండి. గొప్ప దేవుడు నీవే, కనికరించే దేవుడు నీవే, కాపాడే దేవుడు నీవే, ఆదుకునే దేవుడు నీవే, అద్భుతం చేసే దేవుడు అని నమ్ముచున్నాను. ప్రపంచ దేశాలు నెమ్మదిచ్చి, భారతదేశాన్ని రక్షించి ప్రభా, ఇజ్రాయెల్ దేశం యెరూషలేము చుట్టూ కంచి వేయండి. యెరూషలేము కాపాడండి, యెరూషలేము కాపాడండి, యెరూషలేము కాపాడమని ఏసై నామములు ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాను ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఇట్లు పాస్ జోసెఫ్ ఇట్లు ఏమారు అమ్మ బాబు, మర్చిపోకండి, లైక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కానివ్వండి, దయచేసి సబ్స్క్రైబ్ అవ్వాలని ప్రేమతో మనం చేసుకుంటున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్.